వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడే లోకి వెళ్ళిపోదాం కార్తిక్ ఆశ్రమానికి వెళ్ళి సౌందర్య ఆనందరావు గారు ఉన్నారా లేరా అని కనుక్కుంటాడు ఇక ఆశ్రమంలో ఉన్నతను వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పడంతో బాధతో వెనుతిరిగి వస్తూ ఉంటే రుద్రాని మనుషులు ఎదురవుతారు వాళ్ళని చూడంగానే కార్తిక్ చూడండి నా కూతురికి ఒంట్లో బాగోలేదు అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి ముందు తప్పుకోండి అని చెప్పేసరికి సారు మీరంటే రుద్రాని అక్కకి గౌరవం ఉంది మిమ్మల్ని తీసుకురమ్మంది మాతో వస్తే బాగుంటుంది ఒకటి చెప్పనా మీ అమ్మాయికి ఒంట్లో బాలేదు అంటున్నావు ఈ ఊళ్ళో డబ్బున్న వ్యక్తి ఒక్కరంటే ఒక్కరు రుద్రాని అక్కే తనని వచ్చి అడుగుతే అడుక్కో లేకపోతే నిన్ను ఈడ్చికి రమ్మని చెప్పింది నిన్ను ఈడ్చుకొచ్చే సీను మాకు లేదు నువ్వు వస్తే నువ్వే రుద్రాని అక్కకి డబ్బులు కూడా అడుక్కోవచ్చు అని చెప్పేసరికి కార్తిక్ ఆలోచించకుండా వాళ్ళతో బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా హీమా ఇక నానమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దామమ్మా అనేసరికి దీప అనుకుంటుంది నానమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కానీ వెళ్ళి కలిస్తే అత్తయ్య మావయ్య ఖచ్చితంగా అత్తమ్మకి ఆపరేషన్ అయ్యే డబ్బులు సమకూరుస్తారు వెళ్ళాలి అని చెప్పి డాక్టర్ బాబు ఒకవేళ అక్కడికే వెళ్ళారా అక్కడికే వెళ్తే ఇక వాళ్ళు డబ్బు సర్దుతారు ఈ ఊరు నుండి మేము వెళ్ళే అవకాశం ఉంటుంది అత్తమ్మ ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు నాకు భయంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ నాన్న అక్కడికే వెళ్ళారమ్మా మీరు కంగారు పడద్దు ఏమీ కాదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది దీప రుద్రాణి దగ్గరికి వస్తారు కార్తిక్ కార్తిక్ని చూసి ఏంటి సారు ఎప్పుడు అరిసినట్టు అరవకుండా ఇలా కామ్గా ఉన్నావు మీరు డబ్బులు కట్టాలని సంగతి మర్చిపోయావా ముందు ఇవ్వు అనంగానే చూడండి రుద్రాణి గారు ఇప్పుడు నన్ను డబ్బులు అడిగితే ఎక్కడిని తేవాలి మీ గడువు ఇంకా ఉంది కదా అని అంటారు గడువు తరువాత మీరు ఇచ్చేస్తారని నాకు నమ్మకం లేదు ముందు నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఇదిగో నువ్వు పెట్టిన సంతకాలు చేసిన కాగితాలు కోర్టుకేస్తాను ఇక అప్పుడు నువ్వు డబ్బులు కట్టినా వృధానే అని అంటుంది చూడండి రుద్రాణి గారు ఒకటి నిజం నా పిల్లలంటే నాకు పంచ ప్రాణాలు ఇప్పుడు మా పాపకి హార్ట్ ఆపరేషన్ చేయాలి దానికి డబ్బులు కావాలి అర్జెంటుగా కావాలి దానికోసమే దానికోసమే వెళ్తున్నాను అని చెప్పేసరికి ఓహో ఇంకో రెండు లక్షలు కావాలా చూడు సారు మనిషిని ఒక్కసారే నమ్ముతారు పదే పదే నమ్మేది ఈ రుద్రాని కాదు ముందు మూడు లక్షల ఇరవై వేలు ఇచ్చి కదులు అని చెప్పి అంటుంది ఇక కార్తిక్కి ఏమీ అర్థం కాదు చూడండి ఒకటి మాత్రం నిజం మీరు శవాల మీద కూడా డబ్బులు తీసుకుంటారని అర్థమవుతుంది ఇప్పుడే ఇప్పుడే మీకు ఒకే ఒక్క నిమిషంలో మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అని చెప్పి అనుకుంటూ ఫోన్ ఇవ్వరా అని అంటారు అబ్బులకి ఫోన్ ఇస్తాడు ఏంటి ఈయదో పెద్ద సెలబ్రిటీ లాగా ఇలా అంటే అలా వస్తాయని అనుకుంటున్నారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఆదిత్యకి కాల్ చేస్తాడు కార్తీక్ ఆదిత్య ఫోను ఇక పగిలిపోవడంతో మౌనిత కొడుతుంది కదా దాంతో స్విచ్ ఆఫ్ వస్తుంది ఇదేంటి ఆదిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి శ్రావికి చేస్తాడు కార్తిక్ శ్రావి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఇక కార్తిక్ పని అవుతుంది ఏంటి సారు నీ బిల్డప్పులు చూసి నిజంగా నా డబ్బులు ఇచ్చేసి నువ్వు ఈ పత్రాలు తీసుకెళ్తావనుకున్నాను కానీ సరిపోయింది ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యావు సరే దీపమ్మకి ఫోన్ చేసి నీ రంగరాజన్ని ఇక్కడికి తీసుకురమ్మను అప్పుడు నిన్ను వదిలేస్తాను నీ కూతుర్ని నువ్వు రక్షించుకోవచ్చు రంగరాజన్ని ఇచ్చేయండి ఎందుకంటే వాడు మీ బిడ్డ కూడా కాదు నీ పిల్లలు నీ దగ్గర ఉంటారు ఈ ఊర్లో బ్రతికాము ఈ ఊర్లో ఉన్నాము మీరు మీ పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనగానే ఆపండి రుద్రాని గారు ఆపండి ఆ పసివాడి తల్లిదండ్రులని మీరే చంపారు కానీ ఏమీ అనలేదు కానీ ఇంకా ఆ పసివాడి జీవితంతో ఆడుకుంటానంటే నేను ఊరుకోను అని చెప్పి ఇక సౌర్యని గుర్తు చేసుకుంటూ ఎందుకు భగవంతుడా ఎందుకు నేను ఏం తప్పు చేశాను కోట్ల ఆస్తి ఇక నేను చేసిన తప్పకి ఒక ఆమెకి ఇచ్చేశాను ఇప్పుడు నా కూతురు ప్రాణాల పాయ స్థితిలో ఉంది నన్ను ఆదుకునేవారు ఎవరు లేరా కోటీశ్వరిని కొడుకైనా ఏం లాభం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కార్తీక్ ఇక కార్తీక్కి ఇక డాక్టర్ భారతి గుర్తొస్తుంది ఎస్ డాక్టర్ భారతి తనకి చేస్తాను తనకి చేస్తాను అని చెప్పి ఇక మళ్ళీ ఫోన్ తీసుకొని డాక్టర్ భారతికి కాల్ చేస్తాడు కార్తీక్ ఇక డాక్టర్ భారతి కార్తీక్ ని గుర్తించి ఓ కార్తీక్ నువ్వా నువ్వు ఎక్కడున్నా సరే అర్జెంటుగా హాస్పిటల్కి రా నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది సిసి ఫుటేజ్ లో అంతా దొరికిపోయింది ఎవరో ఏదో ప్లాన్తో నిన్ను మీ సి నీకు మత్తు టాబ్లెట్ ఇచ్చారు ఆపరేషన్ జరిగే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు నీకు కాఫీ తాకావు కదా అని చెప్పి గబగబ చెప్తుంది డాక్టర్ భారతి ఇప్పుడు నీ మాటలు వినే ఆసక్తి కానీ వినే అంత ఓపిక కానీ లేదు నా కూతురు సౌర్య తెలుసు కదా తనకి హార్ట్ లో ఈ కన్నా ఉంది అది పూడ్చాలి దానికి హాస్పిటల్కి రెండు లక్షలు కావాలి అనగానే కార్తిక్ టెన్షన్ పడద్దు ఇప్పుడు నువ్వు డాక్టర్ నీ కూతురికి నువ్వే ఆపరేషన్ చేసుకోవచ్చు అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నేను వస్తాను అనగానే టైం లేదు భారతి టైం లేదు కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలలోపు ఆపరేషన్ చేయాలి అనగానే ఇక సరే నేను వస్తున్నాను నేను వస్తున్నాను నువ్వేమి టెన్షన్ పడద్దు అన్ని అరేంజ్మెంటు అక్కడ ఎక్కడున్నావో చెప్పు అక్కడికి ఒక గంటలో షిఫ్ట్ అవుతాయి అని చెప్పి అంటుంది ఇక తాడి గ్రామం అని చెప్దాము అనుకునేసరికి కార్తిక్ చెప్పలేక చెప్పలేక చెప్తాడు సరే కార్తిక్ నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు ఎక్కడున్నావో తెలిసింది అది చాలు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది డాక్టర్ భారతి ఇక రుద్రానికి ఏమీ అర్థం కాదు చూడు సారు నువ్వు ఎవరెవరితో మాట్లాడావో నాకు తెలియదు నీ కూతురు స్థితిలో ఉందని అర్థమైంది ఈ పేపర్స్ నీకు కావాలి అంటే ఖచ్చితంగా నీ చిన్న కూతురు అదే హిమని నాకు ఇచ్చేసే రంగరాజుని వదిలేసే అప్పుడు నీకు ఇంకో రెండు లక్షలు ఇస్తాను ఆడపిల్ల మహాలక్ష్మి అంటారు కదా ఆడపిల్లని ఇస్తే డబ్బు ఇచ్చినా మళ్ళీ మహాలక్ష్మి కొనుక్కున్నట్టుంటుంది అని చెప్పి ఇక కావాలనే రెచ్చగొడుతూ ఉంటుంది రుద్రాని కార్తిక్కి ఇక డాక్టర్ భారతి తాడి గ్రామం గ్రామానికి ఇక హాస్పిటల్కి సరిపోయినంత పరికరాలు మందులు అన్ని అక్కడున్న ఒక ఫోన్ చేస్తుంది ఓకే మేడం ఓకే ఇంత పెద్ద డాక్టర్ మాకు కాల్ చేశారంటే ఇక మేము నమ్మలేకపోతున్నాం ఇది చిన్న గ్రామం ఇక్కడ సరిగా సౌకర్యాలు లేవు అని చెప్పి అంటారు ఇక అన్ని ఇక తను ఒక వెహికల్లో ఇచ్చి పంపించేస్తుంది డాక్టర్ భారతి నేను ఒక మినిట్స్ లో బయలుదేరుతాను అని చెప్పి ఇక సౌందర్యకి ఫోన్ చేస్తుంది డాక్టర్ భారతి సౌందర్య ఫోను లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటి ఆంటీ అంకుల్కి కార్తీక్ తాడిగొండ గ్రామంలో ఉన్నారని చెప్తే సంతోషపడతారు కదా అలాగే కార్తిక్ ఏ తప్పు చేయలేదు ఆపరేషన్ చేసే ముందు మత్తు ట్యాబ్లెట్ ఎవరో ఇవ్వడం మూలన తను అలా చేశాడు ఇప్పుడు డాక్టర్ అసోసియేషన్ వాళ్ళకి నేను పిటిషన్ పెట్టాను ఇప్పుడు కార్తిక్ డాక్టరే అన్న సంగతి చెప్తే ఇద్దరు చాలా సంతోషపడతారుగా అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇంతలో మౌనతికి కాల్ చేస్తుంది ఏంటి భారతి ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది చూడు చూడు మోనిత ఒకటి మాత్రం నిజం కార్తిక్ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాను అలాగే కార్తిక్ ఎక్కడున్నాడు అన్నది కూడా నాకు తెలిసింది వస్తావా అని అడుగుతుంది ఎక్కడికి కార్తిక్ ఎక్కడున్నాడు నా కార్తిక్ ఎక్కడున్నాడు అంటే నువ్వు అక్కడ ఏం ఇష్యూ చేయకపోతే నీకు ఆ అడ్రస్ చెప్తాను ఖచ్చితంగా నువ్వు వస్తావు నువ్వు అక్కడ కూడా ఏదైనా సమస్య తీసుకొస్తే ఖచ్చితంగా ఇప్పుడు కార్తిక్ అసలు డాక్టర్ అసోసియేషన్కే ఇక తను సెలవు పెట్టి తను తనకి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నారు దానికి కారణం ఏంటి అన్నది లోతుగా ఆలోచిస్తే నువ్వే కనిపిస్తున్నావు ఇక నువ్వే ఆ పని చేస్తావని నాకు అర్థమైంది దాని గురించి నేను సాక్షలత సహా నిరూపిస్తాను ఇక నువ్వు అలాంటి ఏమీ పెట్టుకోకుండా ఉంటే ఇప్పుడు కార్తిక్ ఉన్న చోటికి నిన్ను రప్పిస్తాను అని అంటుంది డాక్టర్ భారతి ఇక మౌనిత ఆనందానికి లేకుండా పోతుంది భారతి నా కార్తిక్ ఎక్కడున్నాడు అన్నది నిన్ను పిచ్చిదాన్లా అయిపోతున్నాను ఇదిగో అన్ని అమ్మేసి ఈ బస్ లో కార్తిక్ దీపం ఉన్న చోట ఉన్నాను అంటే నేను మారిపోలేదా నా కొడుకు కూడా ఎవరో తీసుకు ఇప్పుడు కార్తిక్ నా దగ్గర కార్తిక్ ని చూస్తే నాకు కొంచెమైనా బాధ తీరుతుంది భారతి నన్ను నమ్ము భారతి అని అంటుంది ఏమో మోనిత ఏమో నువ్వు ఎటువంటి ఇగో గొడవలు లేకుండా ఉంటే ఖచ్చితంగా కార్తీక్ దగ్గరికి ఇప్పుడు హాఫ్ అన్ లో వెళ్ళిపోతాము అని చెప్తుంది డాక్టర్ భారతి ఇక మౌనిత ఓకే ఓకే అని చెప్పి క్లినిక్ లో నుండి బయటికి వస్తుంది ఇక బస్తీ వాళ్ళందరూ ఏంటి మేడం ఏంటి ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే చూడండి నేను ఏంటి అన్నది మీకు తెలిసింది ఇప్పుడు కార్తిక్ ఎక్కడ ఉన్నాడు అన్నది కూడా తెలిసింది మీ దీపమ్మ కూడా వస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం మీరు కార్తీక్ ని దీపని ఎంత అభిమానించారో నన్ను కూడా అలాగే అభిమానిస్తున్నారు ఇప్పుడు కార్తీక్ దీప ఇక్కడికి వస్తే నన్ను విరోధిగా చూస్తారా అని అడుగుతుంది దీపమ్మ కార్తిక్ వస్తున్నారా దీపక్క వస్తుందా అని వారణాసి అడుగుతాడు అవును వారణాసి నీ దీప కార్తీక్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకొని నేను తీసుకొస్తాను కానీ నన్ను మాత్రం మోనిత లాగే అభిమానించండి చాలు అన్నీ అమ్ముకొని ఈ బస్తీలో ఇప్పటిదాకా నేను వైద్య సేవలు అందించాను అంటే నా మంచితనం మీకు ఇంకా తెలియకపోవడంలో అర్థం లేదు వస్తాను కార్తీక్ తో వస్తాను అని చెప్పి కార్ లో బయలుదేరుతుంది మోనిత ఇది ఇలా ఉండగా ఇక తాడి గ్రామం చిన్న గ్రామంలో చిన్న హాస్పిటల్లో డాక్టర్ భారతి పంపించిన ఇక పరికరాలు మందులు అన్ని వచ్చి చేరుకుంటాయి ఇక డాక్టర్ భారతి అలాగే మౌనిత తాడికొండ గ్రామానికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా సౌందర్య ఆనందరావు గారు కారులో వెళ్తూ వెళ్తూ చూడండి ఆనందరావు గారు మనం ఈ ఊర్లో ప్రశాంతత కోసం వచ్చాం కానీ ఎందుకో ప్రశాంతత దొరకలేదు ఎందుకో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది ఒకవేళ దీపా కార్తిక్ ఇదే ఊర్లో ఉంటే వాళ్ళు కష్టాలు పడుతుందేమో అని నా మనసు లాగుతుంది అని చెప్పి అంటుంది అవును అలాగే ఉంది కానీ ఏమీ చేయలేం కదా అని అనేసరికి సౌందర్య నేను వేసుకున్న ట్యాబ్లెట్లు మర్చిపోయాను ఇంకా మనం ఊర్లో చివరిలోనే ఉన్నాము వెళ్ళి తెచ్చుకుందామా అని అంటారు సిటీలోకి వెళ్తున్నాం కదా అక్కడ దొరుకుతాయి కదండి అని అంటుంది సౌందర్య లేదు సౌందర్య ఎందుకో ఒక్కసారి వెనక్కి వెళ్తే మనకేదైనా మంచి జరుగుతుందేమోని నా మనసు కొట్టుకులాడుతుంది అనంగానే సౌందర్య రివర్స్గా ఇక ఆశ్రమానికి వస్తుంది సౌందర్య ఆనందరావు గారు సౌందర్య ఆనందరావు గారు ఆశ్రమానికి రాగానే ఏంటి మేడం ఏంటి సారు ఏమైంది ఇలా వచ్చారు అని అడుగుతాడు ఇక అక్కడున్న అతను బాబు టాబ్లెట్లు మర్చిపోయాను అనగానే ఓ అవునా ఇదిగోండి అని చెప్పి అంటుంది అంటే ఇస్తాడు ఇక వీళ్ళకి చెప్పాలా వీళ్ళ అబ్బాయి నేను కష్టాల్లో ఉన్నాను నా కూతురికి బాగోలేదు వాళ్ళ తల్లిదండ్రులని చెప్తున్నాడు అతను కానీ ఇప్పుడు చెప్తే అబద్ధం అని తెలుస్తుందా చెప్పాలా వద్దా ఎందుకంటే కష్టాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మేడం అని పిలుస్తాడు ఇక ఆశ్రమంలో ఉన్న వ్యక్తి ఏంటి బాబు అని అడుగుతుంది మేడం మీ గురించి ఒక అతను వచ్చాడు మీ అబ్బాయి అని చెప్తున్నాడు తన కూతురికి ఒంట్లో బాగోలేదు ఇక మీకు ఏదో చెప్పాలని అబద్ధం చెప్తున్నాడు ఇక మీరు లేరని చెప్పాను అని చెప్పే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సౌందర్య ఆనందరావు గారు మా అబ్బాయి అని చెప్పారా ఎలా ఉన్నాడు అని అడుగుతారు తెల్లగా బానే ఉన్నారు మీలాగే అనిపిస్తుంది కానీ ఎందుకో మేడం ఈ ఊరు వచ్చాక మీరు రుద్రాని అనగానే చూడండి బాబు ఇతనేనా ఇతనేనా అని అంటుంది సౌందర్య తన సెల్ ఫోన్లో ఉన్న ఫోటో చూసి ఇతనే మేడం ఇతనే వచ్చారు చాలా కష్టాల్లో ఉన్నాము అని చెప్పి అంటున్నారు నేనే కసిరి పంపించేశాను అనగానే బాబు అతను ఎవరో కాదు నా కొడుకు నా కొడుకే ఎక్కడ ఉంటున్నారు అని అడిగితే ఇదే ఊళ్ళో ఉంటున్నారేమో మేడం ఇగో బయటికి వెళ్తే తెలుస్తుంది మేము ఎతికి ఇస్తాము మీరు కావాలంటే ఇక్కడే ఉండండి అని అంటారు లేదు లేదు వాడు ఏదో కష్టాల్లో ఉన్నాడు నా మనవరాలికి ఏదో ఒంట్లో బాగోలేదు అని చెప్పి గబగబా ఇద్దరూ కారేసుకొని ఇక బయటికి వస్తారు ఇంతలో అప్పారావు ఎదురయ్యి ఏంటి మేడం ఎక్కడికి వెళ్తున్నారు అనంగానే ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా అనంగానే ఇతను ఎవరో కాదు మేడం మా బావే ఈ హోటల్లో నాతో పాటు పనిచేస్తున్నారు ఇంకొకటి తెలుసా ఇతని భార్య ఇతను ఒకరికి తెలియకుండా ఒకరు పనిచేశారు కానీ తను పనిచేయడం తన భార్యకి లేక తను ఇంకా రావట్లేదు ఏమైంది మేడం అనంగానే వాళ్ళు ఎవరో కాదు నా కోడలు నా కొడుకు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది సౌందర్య ఇంతలో ఇంటికి ఇక డాక్టర్ ని అలాగే అంబులెన్స్ ని పంపిస్తుంది ఇక అక్కడ ఉన్న చిన్న హాస్పిటల్లో నుండి దీపకి అర్థమవుతుంది అంటే అత్తయ్య మామయ్య దగ్గరికి డాక్టర్ బాబు వెళ్ళినట్టున్నారు హాస్పిటల్కి ఇక ఇదన్ని పంపించారు అంటే గబగబా ఇక అంబులెన్స్ లో ఇక ఎక్కిస్తారు సౌర్యకి అలాగే దీప హిమ ఇక ఎక్కి చిన్న హాస్పిటల్లోకి వెళ్తారు ముగ్గురు శౌర్య స్పృహ కోల్పోతుంది ఇంకా ఇంకా బాధ అనిపిస్తుంది ఇక దీపకి డాక్టర్ బాబు త్వరగా రండి త్వరగా రండి మీరే ఇదంతా చేశారని నాకు అర్థమవుతుంది అని చెప్పి అంటూ మనసులో అమ్మా తగ్గిపోతుంది నాన్నే నీకు ఆపరేషన్ చేస్తారు నాన్నే నీకు ఆపరేషన్ చేస్తారు అని చెప్పి ఇక సౌర్యని ఓదారుస్తూ ఉంటుంది హిమ ఏడుస్తూ ఉంటుంది దీప చేతిలో బాబు ఉంటాడు ఇక బాబు ఏడుస్తూ ఉంటాడు బాబుకి పాల పాలు పెడుతూ ఇక చిన్న హాస్పిటల్ కి చేరుకుంటారు అక్కడ ఎవరో కాదు డాక్టర్ భారతి కనిపిస్తుంది ఇక దీపకి ఇక సౌందర్య కార్ లో గబగబా మొత్తం వెతుకుతుంది ఇక రుద్రాణి రుద్రాణితో తనకి ఏదైనా గొడవలు ఉన్నాయేమో మేడం ఒకవేళ అక్కడికి వెళ్ళాడేమో ఈ ఊళ్ళో తన ధనవంతురాలు ఒకవేళ అప్పు కోసం బావ అక్కడికి వెళ్ళాడేమో ఎందుకంటే తన అమ్మాయికి ఒంట్లో బాలేదన్నారు కదా పదండి ఆ ఇల్లు చూపిస్తాను అని చెప్పి అంటారు ఇక రుద్రాణి ఇంటికి సౌందర్య ఆనందరావు గారు చేరుకుంటారు అక్కడ కార్తిక్ని నిలబెట్టి ఇక తను నువ్వు డబ్బులు ఇస్తేనే వెళ్ళు అని చెప్పి ఆర్డర్ వేస్తుంది కార్తిక్ విల విలలాడిపోతాడు కానీ డాక్టర్ భారతి ఏదైనా చేస్తుందన్న ఒక నమ్మకంతో అక్కడే నిలబడిపోతాడు ఇప్పుడు సంతకం చేస్తే సౌర్యని లేకపోతే హిమని తినకి ఇచ్చేయాలి ఆనందినైనా ఇచ్చేయాలి లేదు నా ప్రాణం పోయినా సరే ఇక్కడి నుండి కదలను అని చెప్పి అలాగే ఉంటాడు ఇక సౌందర్య ఆనందరావు గారు రుద్రాని ఇంట్లో అడుగు పెడతారు వీళ్ళిద్దరిని చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కార్తిక్ వెనక్కి తిరిగి చూసేసరికి సౌందర్య ఆనందరావు గారు కనబడతాడు మమ్మీ డాడీ అని పిలుస్తాడు ఇక కార్తిక్ చాలా రోజుల తర్వాత చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఇక రుద్రాని అయితే ఆశ్చర్యపోతుంది ఎవరనుకున్నావు ఏమనుకున్నావు కార్తిక్ మేము ఉన్నామని కూడా తెలుసా నీకు ఎందుకురా ఎందుకురా ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది ఇక రుద్రాని అంటే మీరు మీరు చుట్టాలేనా అని అడుగుతుంది ఆపు నీతో మాట్లాడడానికి రాలేదు నీకు నా కొడుకు బాకీ ఉన్నాడన్నావు ఎంత బాకీ ఉన్నాడు దానికి పది రెట్లు ఇదిగో నీ మోహానికి చెక్కు ఇస్తున్నాను ఎంతైనా రాసుకో అని చెప్పి చెక్ ముఖానికి కొడుతుంది ఇక సౌందర్య కార్తిక్ ఒక డాక్టర్ అని తెలుసుకుంటుంది రుద్రాని కార్తిక్ వాళ్ళ మమ్మీ డాడీని పట్టుకొని గట్టిగా ఏడుస్తారు రౌడి రౌడి ప్రాణా పరిస్థితిలో ఉంది మమ్మీ మీకు నేను ఇక్కడున్నానని ఎలా తెలిసింది అనంగానే చూడు కార్తిక్ తల్లికి బిడ్డ ఎక్కడున్నా ఆ దేవుడే పంపిస్తాడు మిమ్మల్ని మమ్మల్ని ఈ ఊరు పంపించింది నీ కోసమే అనుకుంటా పద హాస్పిటల్కి వెళ్దాం పద అని చెప్పి ఇక హాస్పిటల్ దగ్గరికి వస్తారు డాక్టర్ భారతి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక కార్తిక్ని చూస్తుంది చూడు కార్తిక్ నీ కూతురు మీ పాప మీ పాప ఆపరేషన్ నీ చేతులతో నువ్వే చేయబోతున్నావు నువ్వు ఇప్పుడు ఏ తప్పు చేయలేదు సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉంది పద వెళ్ళి ఆపరేషన్ చెయ్యి నీ సౌర్యని రక్షించుకో అని అంటుంది ఇక డాక్టర్ భారతి ఇక హిమా అలాగే దీప సౌందర్య ఆనందరావు గారికి వచ్చి కౌగిలించుకుంటారు వద్దు దీప ఏడవద్దు కష్టాలనేవి అన్నీ నీకే వస్తాయి కానీ దాని తర్వాత కూడా సుఖాలు కూడా వస్తాయి ఎందుకే ఎందుకు ఈ అత్తయ్య అమ్మనుకోలేదా ఇక్కడికి వచ్చేశావు నీ భర్త రమ్మనంగానే ఎవరికి ఏమీ చెప్పకుండా అర్ధరాత్రి వేళ వచ్చి ఇక్కడ కష్టాలు పడ్డానికేనా దేనుకు దీపా మేమిద్దరం చచ్చిపోయామనుకున్నావా అని అంటుంది సౌందర్య అత్తయ్యా లేదు లేదు నన్ను క్షమించండి అని అడుగుతుంది అంటుంది దీప కార్తిక్ ఏ తప్పు చేయలేదని కార్తిక్కి తెలిసేసరికి తనకి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి నేను ఏ తప్పు చేయలేదా ఏం జరుగుంటుంది ఎలా జరుగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్ పద సంతోషంగా సౌర్యకి ఆపరేషన్ చేద్దాం అని చెప్పి డాక్టర్ భారతి అలాగే కార్తిక్ ఇక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు దూరం నుండి మౌనిత ఇదంతా చూస్తుంది ఏంటి ఇప్పుడు డాక్టర్ భారతి దగ్గర నా నేను చేసే సాక్ష్యాలు ఉన్నాయి ముందు ఆ నర్సు ఏమి చేసింది అన్నది తర్వాత నా పేరు చెప్పకుండా ఉంటే చాలు అప్పుడు భారతి ఏమీ చేయలేదు కార్తిక్ దీప ఎక్కడున్నారో తెలిసింది కదా ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది నా దగ్గర ఉంది అటువైపు బస్తీ జనాలకి నేను నా మంచితనం తెలిసిపోయింది ఇప్పుడు వచ్చినా నన్ను చీపురు చేటలతో కొట్టరు దీపనే ఇదిగో మౌనితని మోసం చేశాడు పెళ్లి చేయి అని చెప్పి దీపకే గడ్డి పెడతారు నేను చూస్తూ అలాగే ఉంటాను ఇదే కదా నా ప్లాను అని చెప్పి అనుకుంటుంది మౌనిత ఒక నర్సు వచ్చి బాబు ఏడుస్తున్నాడు మేడం రండి అనగానే బాబుని తీసుకొని వస్తుంది దీప చేతిలో బాబుని చూస్తుంది మౌనిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సౌందర్య అడుగుతుంది బాబు ఎవరు బాబు అని అడుగుతుంది మన బాబే మన బాబే వీడి పేరు ఆనందత్తయ్య మావయ్య గారి పేరు చెప్పి అంటుంది ఇక మౌనిత ఒక్కసారిగా ఆశ్చర్యపోయి షాక్ అయిపోతుంది ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్